సార్ మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు హైకోర్టు ఏం తీర్పిచ్చింది అసలు హైకోర్టు హైకోర్టు ఏమంది 2017 లో గాని 2021 లో 2022 లో ఏమనిచ్చిందంటే అందరికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం జాబ్లు ఇవ్వమని చెప్పి చెప్పింది ఆల్రెడీ మొత్తం 1:2 లో మొత్తం అందరున్నారు కాకపోతే వీళ్ళు టీఎస్పీఎస్ వాళ్ళు జడ్జిమెంట్ను ఫాలో అవుతలేరు 2021 లో హిమా కోహ్లీ మేడం కానీ 2022 లో మాధవ్ దేవి మేడం కానీ ఆర్డర్ ఆఫ్ ఫాలో కమ్మని చెప్పి చెప్పింది దాని ప్రకారమే సొసైటీ వాళ్ళు మొత్తం బోతని చెప్పని పంపించారు వాళ్ళు కోర్టు జడ్జిమెంట్ ఫాలో అవుతారు టీఎస్పీఎస్సీ మాత్రం జడ్జిమెంట్ని ఫాలో అవుతలేదు ఇదే కాకుండా యూజీడీ వాళ్ళకి ఫేవర్గా ఇవో ఈ విధంగా లెటర్ రాస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు బీపడి వాళ్ళకి మొత్తం కేసుండి 100 లెటర్లు ఇచ్చినాం మేము మా ఒక్క లెటర్ కూడా సొసైటీకి పంపలే ఇలా వాళ్ళ కోసం అని చెప్పని మెరిట్ లేని వాళ్ళ కోసం అని చెప్పని ఇలా లెటర్ పంపిస్తున్నారు ఇచ్చుండి 100 లెటర్లు ఇచ్చినాం మేము ఒక్కసారి కూడా మా కోసం ఫేవర్గా పంపించలేరు ఇది మొత్తం అన్యాయం జరుగుతుంది పోస్టర్ మొత్తం ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు ఇలా ఉన్న వాళ్ళ కోసం లెటర్ రాస్తే 93 మంది మార్కుల కోసం వాళ్ళ కోసం జాబ్ ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు మాకు ఒక్కొక్కళ్ళకి 184 200 మార్కులు వచ్చినాయి మాకు జాబ్లు ఇవ్వకుండా వీళ్ళకి మా జాబ్లు ఇచ్చుకుంటా ఇచ్చేస్తున్నారు ఎట్లా నేను మీడియా ద్వారా తెలుసుకునేది ఏంటంటే మీడియానే మాకు న్యాయం చేయాలి ఈ లెటర్ గురించి ఈ లెటర్ ఎవరు రాసిరు ఈ లెటర్ సొసైటీలోకి ఎట్లా పోయింది సొసైటీ వాళ్ళు ఏం చేస్తారో దీని గురించి మీరు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పని మీడియా ద్వారా కోరుతున్నాం పరిస్థితి ఇక్కడికి దాదాపుగా 100లాది మంది బీపీఈడికి సంబంధించినటువంటి సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు ఎంతమంది అభ్యర్థులు ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది 600 మంది సార్ మొత్తం 600 పోస్టులు ఉన్నాయి 1200 మంది 1:2 సెలెక్షన్ చేసినారు ఒక 6 ఏళ్ల నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళకు క్షమ రావట్లేదు మాకు పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకి రావట్లేదు ఇక ఎన్ని రోజులు మమ్మల్ని వీక్షిస్తారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా కావాలంటే టీఎస్పీఎస్ అనేది డిలే చేసుకుంటూ వస్తున్నది కొత్త కేసు నోటిఫికేషన్ కాదు ఇది ఎప్పుడు 2017 వేసినటువంటి నోటిఫికేషన్ కూడా ఇంకా జాప్యం జరుగుతున్నది ఇది టోటల్గా కూడా టీఎస్పీఎస్ చేసినటువంటి తప్పుల వల్లనే ఇది జరుగుతున్నది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా రూల్స్ అమెండ్మెంట్ కాలేదు అని తెలిసినా కూడా అదే నోటిఫికేషన్ని అమల్మెంట్ చేసుకుంటూ వచ్చినది అదే టీఎస్పీ తప్పు కాదా టీఎస్పీ తప్పు చేసుకుంటుంటే మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతున్నది మా జీవితాలని అన్నింటిలో ఇంకా బదర్ల పాలు చేసుకోవడానికి టీఎస్పీసీ పోనుకునేది అనుకుంటాం ఇప్పటికైనా మేము 3 సార్లు కోర్టుకెళ్ళి మేము ఒక మంచి రిజల్ట్ తెచ్చుకున్నాము ఆ రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తారేమో అనే ఉద్దేశంతో మేము చాలా తృప్తితో ఉన్నాము ఒక 10 రోజుల క్రితం కూడా అడిగితే కూడా మేము అయిపోయింది వెబ్ నోట్ పెడుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ లోపల ఎటువంటి ప్రెజర్స్ ఏంటో తెలియట్లేదు వీళ్ళు మొత్తం మీద ఒక పక్షపాత ధోరణితోటి మళ్ళీ వీళ్ళకు అవసరమైంది వాళ్ళు ఇచ్చినటువంటి సొసైటీస్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని మళ్ళీ మీరు రెక్టిఫై చేసి ఇవ్వండి అనే విధంగా రాసుకుంటూ టైం కాలగాపన గడుపుతున్నారు అట్లా కాకుండా మాకు తొందర ఎమ్మటే మాకు వెబ్ నోట్ పెట్టేసి తొందర నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు ఇవ్వాలని మేము మరీ వేడుకుంటున్నాం సార్ మీరు టీఎస్పీసీ చైర్మన్ కానివ్వండి సభ్యులను కానివ్వండి కలిసేటువంటి ప్రయత్నం చేశారా ఎందుకంటే ప్రధానంగా వారి నుంచి పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కనీసం వారిని కలిసేటువంటి ప్రయత్నం చేశారా మేము కలిసాం సార్ చాలాసార్లు కలిసాము ఇది ఇంతకుముందు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చాలాసార్లు కలిసినాము కలిసిన తర్వాత ఏమన్నారంటే ఆల్రెడీ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి వర్క్ నడుస్తున్నాయి నోటిఫికేషన్లు అవుతున్నాయి అవుతుంది మీకు ఇస్తున్నామని చెప్పారు కానీ లోపల లోపల మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి ఇచ్చినటువంటి సొసైటీస్ ఇచ్చినటువంటి పోస్టులని అవి మళ్ళీ తిప్పి ఇవ్వండి ఇవి ఇట్లా కాదు యూజీడీ వాళ్ళకి పోస్టులు పెంచి ఇవ్వండి అనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఒక పక్షానికి కోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి వాళ్ళు కావాలని ఒక పక్షానికి సహకరిస్తూ కాలయాపన గడపడానికి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ కోర్టుకెళ్తారు మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేసుకొని వస్తారు తప్ప ఇది ఫలితం కాదు ఈ పోస్టులు ఇచ్చే ఉద్దేశం కాదు ఉద్దేశంతో వీళ్ళు ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 616 పోస్టులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయా లేదు అంటే ఎవరితోనైనా భర్తీ అయి ఉండి మీరు ఆ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారా మీరు ఇప్పుడు ఏదైతే 616 పోస్టులు ఉన్నాయో అవి ఆల్రెడీ భర్తీ అయిపోయి ఉన్నాయా లేదు అంటే అవి ఖాళీగానే ఉండడం వలన మీరు పోరాటం చేస్తున్నారా అవి ఖాళీగానే ఉన్నాయి సార్ 616 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఏ ఒప్పందం ప్రకారం వాళ్ళు అనుకున్న ప్రకారం ఫిగర్ రావట్లేదా ఏంటి అర్థం కావట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి ఫిగర్ని వాళ్ళ సొసైటీస్ ఈ విధంగా మాకు కావాలని యజమాన్యాల సొసైటీస్ యజమాన్యాలు మాకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ ప్రకారము ఈ 5th క్లాస్కు 0 ఉంటున్నాయి 6th to 8 ఇద్దరికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఇక్కడ యాజ్ పర్ మెరిట్ ప్రకారమే ఇవ్వమని కొట్లాడుతుంటే వీళ్ళకి ఏం అవసరం వస్తుంది వీళ్ళకి ఏం బాధ అవుతుంది ఉన్న పోస్టులు ఇవ్వడానికి ఏం కష్టమవుతుంది యజమాన్యం ఏది కోరుకుంటే టీఎస్పీఎస్ సొసైటీ అనేది సొసైటీ కోరుకున్న ప్రకారం రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్ది కానీ వీళ్ళు ఏంటి ఇక్కడ వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ కాలయాపన కట్టుకుంటూ ఉన్నటువంటి అనవసరమైన గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తూ గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్ మనకు పోస్టులు నింపాలనే ఉద్దేశంతో కొనసాగిస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది 6 ఏళ్ళు కాలయాపన గడపడం జరిగింది దయచేసి ఇప్పటికైనా సరే మాకు ఎమ్మటే ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం మాకు కోర్టు ఆర్డర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలని మరీ వేడుకుంటున్నాం సార్ మేము.